ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే మూడు రకాల గవ్వలు బాబాగారు మన ముందు ఉంచారు ఫ్రెండ్స్ ఈ మూడింటిలో ఒకటి తాకు తల్లి నీకు ఏది కావాలో అది అందిస్తాను అని చెప్పి చెప్తున్నారు ఆ గవ్వలు వచ్చేసి నల్లగవ్వలు పసుపు గవ్వలు మూడోది తెల్లగవ్వలు ఈ మూడు గవ్వలను మన ముందు ఉంచారు ఈ గవ్వలలో నీకు ఏది ఏ రంగు గవ్వ కావాలో ఆ రంగు గవ్వని నీ మనసులో అనుకో తల్లి అని చెప్పి బాబాగారి మాటల్లోనే ఆయన ఈ మూడు రోజుల్లోనే నీకు ఏ పరిహారం కా ఇస్తున్నాడో ఏది కావాలో అది అందిస్తున్నాను అని చెప్తున్నారు కదా అది ఏం ఇస్తారో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ పసుపు రంగు గవ్వలు పసుపు రంగు గవ్వలు గురించి బాబాగారు ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే విందాం పసుపు రంగు తాకిన నా బిడ్డకు ఆలోచనలు ఎక్కువ ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా ఇప్పుడు నువ్వు ఎలా ఎలా ఉండాలి అని మాత్రమే ఆలోచించు ఇప్పుడు నువ్వు కష్టం ఉందా సుఖంగా ఉన్నావా దీని గురించి మాత్రమే ఆలోచించు చాలు జరగబోయే దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటూ ఉన్నావు కదా తల్లి నువ్వు ఇప్పుడు నువ్వు ఏంటి అని మాత్రమే తెలుసుకో దానివల్ల నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకో తల్లి అంతేకాని భవిష్యత్తులో నా పిల్లలు ఎలా ఉంటారు నా పిల్లలకు ఎలాంటి సంబంధాలు వస్తాయో నా పిల్లలను ఎవరు చూసుకుంటారో ఇలాంటి భవిష్యత్తు ఆలోచనలు అనేవి పెట్టుకోకమ్మా ఇలా ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యమే పాడవుతుంది అంతేకాని భవిష్యత్ ఎలా ఉందని నీకు తెలియదు కదా దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనమూ లేదు రేపటి గురించి నీకు తెలియదు కదా అందువల్ల అలాంటి ఆలోచనలు ఎప్పుడు ప్పుడు నువ్వు ఆలోచించవద్దు తల్లి ఎప్పుడో జరగబోయేది తలుచుకొని బాధపడుతూ ఉన్నావు కదా కానీ ఇప్పుడు ఉన్న సంతోషాన్ని నువ్వు ఆస్వాదించలేకున్నావు తల్లి కాబట్టి ఇప్పటి పరిస్థితిని గురించి మాత్రమే ఆలోచించు అందులో జీవించు భవిష్యత్తుని నీ సాయిని నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను బిడ్డ నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉండాలో అలాంటి జీవితాన్ని నేను మారుస్తాను ఇక ఆలోచనలు పెట్టుకోకు తల్లి ప్రస్తుత పరిస్థితిని అనుసరించి కావలసిన విధంగా నువ్వు జీవించు బిడ్డ అర్థమైంది కదమ్మా రెండవది నల్లగవ్వలు నల్లగవ్వలు తాకిన నా బిడ్డ ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నావు తల్లి ఒక పనిని చెయ్యాలా చెయ్యకూడదా అని ఆలోచిస్తున్నావు కదా అది చేస్తే మంచిదా ఇప్పుడు చెయ్యకుంటే మంచిదా అని ఆలోచిస్తున్నావు బిడ్డ అయితే నువ్వు చేసే పనిని నీ కష్టార్జితం కాబట్టి ఫలితం ఆలస్యమైనా కూడా మంచి ఫలితాన్నే నువ్వు పొందుతావు తల్లి పని మొదలు పెట్టాక రాలేదు అని ఆరాటపడకు తల్లి ఎందుకంటే నువ్వు కష్టపడిన పని చేసేదాని ఫలితం చిన్నదిగా ఉంటుంది పోను పోను పెద్ద ఫలితాన్ని నీకు ఇస్తాను తల్లి అది పెద్ద ఫలితం నీకు చేరుతుంది నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ నేను శ్రమించి కష్టపడుతున్నాను అని నీ కష్టం ఎక్కడికి పోదమ్మా ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు నీ మనసులోనికి రానివ్వకమ్మా అలాంటివి అవుతుందా రాదా అని నెగిటివ్ ఆలోచనలు నీ మనసులోకి ఏవీ రానివ్వకు తల్లి వస్తుందా రాదా అనే నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు తప్పక జరుగుతుంది నువ్వు ఎలా ఆలోచిస్తే అదే విధంగా నీకు ఫలితం అనేది వస్తుంది తల్లి అందువల్ల నువ్వు నీ మనసులోకి వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా తర్వాత ఈ విషయాలు నేను చూసుకుంటాను నువ్వు పాజిటివ్గానే ఆలోచించు నువ్వు కోరుకున్నది నువ్వు చేరగలుగుతావు ఈ విధంగా బాబాగారు మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ నల్ నల్లగవ్వల గురించి బాబాగారు మనకు ఇలా సందేశాన్ని ఇచ్చారు మనం ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు రానివ్వకుండా పాజిటివ్ థాట్స్తో అంటే పాజిటివ్గానే జరుగుతుంది అవుతుంది అనే పాజిటివ్నెస్లో మనం ఉన్నట్లయితే బాబాగారి ఆశీర్వాదంతో తప్పక మనం కోరుకున్నటువంటి జరుగుతాయి ఫ్రెండ్స్ మన ఆలోచనల్లో శక్తి అనేది ఉంటుంది మన ఆలోచనలు అనేవి మన కట్టుబాట్లలో మనకు అనుకూలంగా ఉండాలి తప్పితే వ్యతిరేకంగా ఉండకూడదు ఫ్రెండ్స్ ఇక తెల్లగవ్వలు తెల్లగవ్వలు తాకిన నా బిడ్డ ఎన్నో ఇబ్బందులలో ఉన్నావు కదమ్మా ఎన్నో ఇబ్బందులు పడుతూ వాటిని విడిపించుకోలేక సతమతమైపోతున్నావు కదా తల్లి ఎలా బాబా ఎలా చెయ్యాలి బాబా అని అడుగుతూనే ఉన్నావు కదా తల్లి నాకున్న దారులన్నీ మూసుకుపోయాయి ఎలా చెయ్యను బాబా అంటున్నావు కదా నీ కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఇబ్బందులలో సంసార సాగరంలో మునిగిపోయి ఉన్నావు కదమ్మా నాకు నచ్చిన వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో అని దిగులు పడుతున్నావు ఇదంతా నీ కష్టాలకు కలిగించే ఆలోచనలే తల్లి నీ సంసారం సాఫీగా ఉంటే బాగున్ను భర్త అనుకూలంగా ఉంటే బాగున్ను ప్రేమాభిమానాలు నా మీద చూపిస్తే బాగున్ను అని పరితపిస్తున్నావు కదా తల్లి నీ కష్టాలు చెప్పుకోవడానికి నా అన్నవాళ్ళు కూడా లేక బాధపడుతున్నావు కదమ్మా మనసులో మాట కూడా చెప్పుకోలేని నీ తెల్లని స్వచ్ఛమైన మనసుతో ఎదురు చూస్తున్నావు కదా తల్లి కానీ నీకు నేనున్నానమ్మా నీ బాబాను ఉన్నాను నీ తండ్రిని నేనే ఉన్నాను తల్లి ఏది అయినా నాతో చెప్పుకో అన్ని విషయాలు నాతోనే చెప్పుకో బిడ్డ నీ బాబాతో పంచుకుంటే నీ మనసు కూడా తేలికపడుతుంది తల్లి నీ మనసులోని భారం తగ్గుతుంది నీ పిల్లలను చక్కగా చూసుకోగలవు నీ కుటుంబాన్ని నీ భర్తని సరిదిద్దుకోగలవు చక్కదిద్దుకోగలవు తల్లి ఎవరూ లేరని బాధపడవద్దు బిడ్డ నా బిడ్ నా బాబా ఉండగా నన్ను చూసుకుంటాడు అని గుర్తుంచుకో నీ బాబానే నీతో ఉంటాను ఇక ఎందుకు నీకు ఈ దిగులు చెప్పు అది ఫ్రెండ్స్ బాబా ఈ విధంగా అంటున్నారు తెల్లగవ్వలు పట్టుకున్న నా వాళ్ళు ఎప్పుడు కూడా ఎవ్వరూ లేరు అని బాధపడకూడదు మీరు ఏ విషయమైనా కూడా బాబాకే చెప్పుకోండి ఏదైనా సరే ఆయనకు చెప్పుకుంటే తీర్పు దొరుకుతుంది అంతేకాకుండా మనశ్శాంతిగా ఉంటుంది అలాగే భరోసా అనేది లభిస్తుంది కాబట్టి ఎలాంటి కష్టమైనా దిగులైనా ఎవ్వరూ లేరు అని బాధపడకండి ఆ సాయి తండ్రి ఉన్నారు ఇంకెవ్వరు కావాలి ఫ్రెండ్స్ ఏదున్నా బాబాకే చెప్పుకోండి మీకు మంచి జరుగుతుంది బాబానే ఉన్నారు బాబా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది సర్వే సుఖినో భవంతు జై సాయిరాం